హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం హోలీ ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం అది ఎందుకు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అలాగే హోలీ ఒక హిస్టరీ గురించి తెలుసుకుందాం హోలీ పండగ త్రీ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయండి ఒకటి విష్ణుమూర్తికి సంబంధించి ఒకటి శివుడికి అండ్ ఇంకొకటి కృష్ణుడికి సంబంధించి విష్ణువుకి సంబంధించి ఏంటంటే హిరణ్య అనే రాక్షసుడు ఉండేవాడు సో ఆ రాక్షసుడు ఏంటంటే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు ఎందుకంటే హిరణ్య శివుడి భక్తుడు అండ్ ప్రహ్లాదుడు వాళ్ళ కొడుకు వచ్చేసి విష్ణుమూర్తి భక్తుడు అనమాట సో తను కొడుకు చెప్తాడు నువ్వు విష్ణునామం జపించకూడదు అని చాలాసార్లు చెప్పిన ప్రహ్లాదుడు వినడనమాట సో వినట్లేదు ఎంత చెప్పినా అని చెప్పేసి తన్ని చంపాలనుకుంటాడు సో హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడంటే తన చెల్లి అయిన హోలిక అనే రాక్షసు రాక్షసురాళ్ళు తనకి చెప్తాడు ప్రహ్లాదుని చంపేయమని అప్పుడు హోలిక రాక్షసి వచ్చేసి ప్రహ్లాదుడిని మంటల్లో వేస్తుంది కానీ విష్ణుమూర్తి వల్ల ప్రహ్లాదుడు రక్షింపబడతాడు కానీ హోలిక మాత్రం ఆ మంటల్లో కాలిపోతుంది ఈ సంఘటనకు సంఘటనకు గుర్తుగా హోలీ పండగ జరుపుకుంటాము హోలీ ముందు రోజు రాత్రి హోలిక దహనం చేస్తారు నెక్స్ట్ డే ఒకరి మీద ఒకరు కలర్స్ చల్లుకొని ఎంజాయ్ చేస్తారు హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకొక స్టోరీ ఏంటంటే రాధాకృష్ణుల స్టోరీ అండి రాధాకృష్ణుల ప్రేమకి గుర్తుగా ఇది సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ యాక్చువల్గా కృష్ణుడు చిన్నప్పుడు రాధా చాలా ఫేర్గా అందంగా ఉంటుంది అని జలస్ ఫీల్ అయ్యేవాడు అనమాట కృష్ణుడు సో సో ఒకరోజు కృష్ణుడు తన మదర్ యశోదాతో అడుగుతాడు అమ్మ నన్ను ఎందుకు ఇలాగా నల్లగా పుట్టించారు అండ్ రాధని అంత అందంగా ఫేర్గా పుట్టించారు అని అడిగితే సో యశోద ఏం చెప్తుందంటే సో కృష్ణుడిని సంతోష పెట్టడానికి యశోద ఏం చెప్తుందంటే కృష్ణుడికి వెళ్ళి రాధకి కలర్స్ వేసి రమ్మని చెప్తుంది అప్పుడు కృష్ణుడు వెళ్ళి రాధకి అండ్ అందరు గోపిలి గోపికలకి కలర్స్ వేసి వస్తూ ఉంటాడనమాట సో కలర్స్ వాటర్ జెట్స్ అంటారు దాన్ని మనం ఇప్పుడు పిచికారి అంటాం కదా సో అలా కృష్ణుడు రాధ మీద ఇంకా గోపికల మీద వేశారనమాట సో అలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు రాధాకృష్ణులు ఇంకా థర్డ్ స్టోరీ వచ్చేసి శివుడికి రిలేటెడ్ అండి కామదేవుడు ఏం చేస్తాడంటే శివుడి మీద ప్రేమ బాణం విసురుతారు అంటే దానితో శివుడు తపస్య వదిలేసి పార్వతీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని కామదేవుడు అనుకుంటాడు కానీ ఆ బాణం వదిలేసరికి శివుడికి చాలా కోపం వస్తుంది కోపంలో కామదేవుణ్ణి కాల్చివేస్తారు దానితో కామదేవుని భార్య రతీదేవి అండ్ పార్వతీదేవి వేడుకుంటారు అనమాట శివుణ్ణి వాళ్ళ కో వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ కామదేవుడికి ప్రాణం పోస్తారు శివుడు అండ్ వరం ఇస్తారు ఏంటంటే కామదేవుడు కామదేవుడు కృష్ణుడిలా జన్మిస్తారు రతీదేవి రాధాలో జన్మిస్తుంది సో హోలీ ముందు రోజు కామదానం చేస్తారు హోలీ రోజు కామదేవుడు కృష్ణుడి అవతారంలో జన్మిస్తారు సో ఆ సందర్భంలో హోలీ సెలబ్రేట్ చేస్తారన్నమాట సంతోషంలో సో ఈ విధంగా త్రీ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి హోలీకి హోలీ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏజ్తో సంబంధం లేదు అండ్ ఏ ఏరియాలో అయినా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఎస్పెషలీ నార్త్ సైడ్ హోలీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు హోలీలోని కలర్స్ లాగా అందరి లైఫ్ కలర్ఫుల్ గా ఉండగా అందరి లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ